నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నట్టు తెలిసింది కదా సార్, దాని గురించి. యాక్చువల్గా ఖమ్మంలో లకారం చెరువు అంటారు, దాన్ని ట్యాంక్ బండ్ అని పిలుస్తుంటారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనేది కొంతమంది ప్లాన్, ముఖ్యంగా పువ్వాడ అజయ్ కుమార్, తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐ ఎన్టీఆర్ అభిమానులు చేద్దాం అనుకున్నారు. అయితే దీని వెనక రాజకీయాలు ఉందనేది కొంతమంది విమర్శించారు. రాజకీయాలు ఏంటంటే, తెలంగాణలో కొంత ఆంధ్ర సెటిలర్స్ ఖమ్మంలో ఎక్కువ ఉంటారు, మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఉన్నారు. ముఖ్యంగా ఒక ఖమ్మ సామాజిక వర్గం ఇక్కడ కొంత బలంగా ఉంది. ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి కేసీఆర్ ప్లాన్లో భాగంగానే పువ్వాడ అజయ్ కుమార్ ఇది చేస్తున్నాడు. అయితే పార్టీ తరఫున చేస్తే విమర్శలు వస్తాయి కాబట్టి ప్రైవేటుగా చేస్తున్నట్టుగా ఒక కమిటీ ఫామ్ అయ్యి ఎన్టీఆర్ అభిమానులు ఎన్ఆర్ఐలు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా కూడా ఫండ్ కలెక్ట్ చేసి ఒక కమిటీకి ఫామ్ అయ్యి చేద్దామనేది వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు మరి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఎన్టీఆర్ మామూలుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుంటే ఎవరు అబ్జెక్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు, కానీ కృష్ణుడి రూపంలో ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ప్లాన్ చేశారు. దాన్ని వైడ్గా పబ్లిసిటీ చేశారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఓపెన్ చేస్తాడనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి ఓకే చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, బాలకృష్ణన్ కానీ ఈ నందమూరి కుటుంబంలో మిగతా వాళ్ళు కానీ వాళ్ళు పిలవలేదు. అది కూడా అక్కడ ప్లాన్గానే చేశారని చెప్తున్నారు. ఎందుకంటే నందమూరి కుటుంబం అంతా కూడా చంద్రబాబు వైపు ఉంది, తెలుగుదేశం వైపు ఉంది కాబట్టి ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఒకరే తెలుగుదేశానికి దూరంగా ఉన్నారు. సో అందుకని వాళ్ళు స్ట్రాటజిక్గా ఈయన్నే పిలిచారు. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు ఊహించని ఏరియా నుంచి వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. యాదవ సంఘం, ఆమె కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో యాదవ సంఘం వాళ్ళు గట్టిగా దీనికి వ్యతిరేకించారు. అట్లాగే బీజేపీలో ఒక సెక్షన్, మొత్తం అఫిషియల్ బీజేపీ కాదు, బీజేపీలో ఒక సెక్షన్ కూడా వ్యతిరేకించారు. వీళ్ళ ప్రధానమైన కరాటే కళ్యాణ్ అయితే ఇదే పనిగా దీని మీద పోరాటం చేసిందాం. ఆమె ప్రతి ఛానల్కి వెళ్ళి మాట్లాడింది, ధర్నాలు చేసింది, కోర్టుకి కూడా వెళ్ళారు. సో దీనివల్ల ఏమైందంటే ఒక పెద్ద చర్చ నడిచింది. ఇది రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎన్టీఆర్ విగ్రహం పెడితే మాకు ఇబ్బంది లేదు, ఎన్టీఆర్ అంటే మాకు కూడా ఇష్టమే, కానీ మీరు విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడం అబ్జెక్షనబుల్, అది మొత్తం దేవుళ్ళని హర్ట్ చేసినట్టు ఉంటుంది, రేపు పొద్దున పిల్లలు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడని నమ్మే పరిస్థితి వస్తుంది అనేది ఈమె మాట్లాడింది. దాన్ని కూడా చాలామంది వ్యతిరేకించారు. ఈమె ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేసి తన పాపులారిటీని పెంచుకోవడానికే చేస్తుంది, ఇష్యూని కూడా అలాగే ఆమె చేసింది అనేది చాలామంది ఆమెని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక రకంగా ఆమెకి గట్టి ఇదే తగిలింది మీడియాలో, ముఖ్యంగా ఎందుకంటే చాలా క్యాలెండర్లు చాలా ఇండ్లలో దేవుళ్ళు రూపంలో ఈయన రూపంలోనే పెట్టుకుంటారు. ఎందుకంటే మనకి కృష్ణుడు ఎలా ఉంటాడో నిజానికి ఎవరికి తెలీదు, పురాణాల్లో భాగవతంలో వర్ణనలో ఉన్నాయి. దాన్ని పట్టుకొని రవివర్మ పెయింటింగ్స్ వేశాడు, దేవుళ్ళ పెయింటింగ్ అవే పాపులర్ అయితే వచ్చాయి. ఆయన వాడిన కలర్స్ నీలమగ శ్యామం ఇవన్నీ అక్కడ నుంచి జనంలోకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ రాకముందు, సినిమాల్లోకి రాకముందు సన్నగా బక్కగా ఉండేవాళ్ళే కృష్ణుడి రూపంలో వేశారు. 1934 శ్రీకృష్ణ తులవరం ఇలాంటివన్నీ కూడా చూస్తే, అందుకని ఎన్టీఆర్ కూడా భయపడ్డాడంట మాయాబజార్లో కృష్ణుడు వేషం వేయాలంటే. అప్పుడు డైరెక్టరు ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిసి అక్కడ స్టూడియోలో కొంతమందిని పెట్టి ఈయనకి ఒక వేషం వేసి వాళ్ళందరూ దారిలో వెళ్ళిన సార్ మీరు అట్లా కృష్ణుడిలాగా ఉన్నాడు అనిపించి ఈయన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. దాంతో ఆయన సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మనకి రాముడు కృష్ణుడు రావణాసుడు దుర్యోధనుడు ఈ పేర్లు చెప్పినప్పుడు ఎన్టీఆర్ఏ గుర్తొచ్చారు. సో ఎప్పుడైనా ఆ క్యాలెండర్లు కూడా ఆయనవే ఇట్లాగా ఇదైనాయి, చాలా ఇళ్లలో ఆ క్యాలెండర్లు ఉంటాయి. సో అందుకని వాళ్ళు అలాగా పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఈమె గట్టిగా పోరాడింది, కోర్టుకి వెళ్ళింది. సో కోర్టులో కూడా ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది, అందులో ఏముందంటే పబ్లిక్ ప్లేసుల్లో రాజకీయ నాయకుడు విగ్రహాలు పెట్టద్దు అని. సో దాన్ని కూడా ఉటంకించారు. రెండో దేవుడు విగ్రహం పెట్టడానికి మేము ఒప్పుకోం అన్నారు. కోర్టు కూడా హైకోర్టు వాళ్ళతో ఏకీభవించి ఈ విగ్రహావిష్కరణని ఆపేసింది. యాక్చువల్గా May 28 అనుకున్నారు, దాన్ని ఆపేసింది. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ప్లాన్ మారింది పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ ప్లేస్లో వద్దన్నారు కాబట్టి దానికి దగ్గరలోనే ఒక ప్రైవేట్ ల్యాండ్ 1 కోటి రూపాయలు ఇచ్చుకున్నారు.
అట్లాగే ఈ దేవుడి రూపం ఏదైతే ఉందో దీనికి మార్చారనమాట. అంటే ముఖ్యంగా నీలమేఘ కలర్ ఉంది కదా, దాన్ని గోల్డ్ కలర్లోకి తీసుకొచ్చారు. తర్వాత విష్ణు చక్రం తీసేశారు, నెమల పెంచుని తీసేశారు, పిల్లను గురవ స్థానంలో కత్తి పెట్టారు. ఇటు వాళ్ళు దాన్ని కస్టమైజ్ చేశారు, విగ్రహాన్ని చేసి ఇప్పుడు ఒక రాజు ఉన్నట్టుగా ఉన్నాడు అనమాట, ఒక రాజు వేషంలో ఉన్నాడు. సో దాన్ని వాళ్ళు ఆగస్టులో అక్కడ విగ్రహావిష్కరణ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. దానికి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు అని చెప్తున్నారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది కొత్తగా. దీనికైతే ఏ రకమైన వ్యతిరేకత ఇప్పటివరకు లేదు. కరాటే కళ్యాణ్ కూడా దీన్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సో దీనికి అడ్డంకులు తొలగిపోయినట్టే కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. ఏమేమి మార్చామా ఫోటోలన్నీ కోర్టు అడిగింది, డీటెయిల్గా కౌంటర్ వేయమని చెప్పింది హైకోర్టు. డీటెయిల్గా వీళ్ళు కౌంటర్ వేశారు. కౌంటర్లో కూడా మొత్తంగా ఏమేమి చేంజ్ చేశాము, ప్లేస్ చేంజ్ చేశాము, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పారు. సో ఎవరికి అబ్జెక్షన్ లేనప్పుడు కోర్టుకు కూడా దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇది బేసిక్గా అంటే దీంట్లో ఏంటంటే రాజకీయాలు ఇన్వాల్వ్ అయినాయి. ఇట్లా కొంతమంది వ్యక్తులు ప్రమోషన్కి కూడా మనకి సోషల్ మీడియా వచ్చినాక ఎవరి ఇష్యూని వివాదం చేయడం, ఆ వివాదం నుంచి తాము పాపులర్ కావడానికి ట్రై చేయడం, ఇలాంటివి మనం చాలా చూస్తున్నాము. ఇది కూడా అలాగే మారింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని ఎలా ఉపయోగించుకుంటుంది, ఎన్టీఆర్ వస్తే మిగతా వాళ్ళు ఎలా దీన్ని చూస్తారు, ఎందుకంటే మన ఇప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సెట్ చేయించే ఉత్సవాలు జరిగాయి. జరిగినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం వచ్చింది. ఆయనకి ఆహ్వానం వచ్చినప్పటికీ వెళ్ళలేదు. దానికి కారణం నా బర్త్డేకి నేను వేరే చోట హోటల్స్ అవన్నీ బుక్ చేసేసాను, దాదాపు 20 మంది పైన వెళ్తున్నాం అని చెప్పాడు. నిజానికి ఆయన ఆపదలుచుకుంటే దాన్ని ఆపచ్చు, ఎందుకంటే అది పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఆపచ్చు. ఇది ఎందుకంటే ప్రసార రాదు, ఇది సెట్ చేయనంత అంటే 100 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. కానీ ఆయన డెలిబరేట్గానే వెళ్ళలేదనేది విమర్శలు వచ్చాయి. ఆ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, జనార్దన్ గారు, మేము ఆయన అపాయింట్మెంట్ అడిగితే వారం పాటు మాకు ఇవ్వలేదు అపాయింట్మెంటు. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని దీన్ని ఎగ్గొట్టాలి, ఎగ్గొట్టాలంటే ఏం కారణం చెప్పాలి అని చెప్పి బర్త్డే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాక మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. క్లియర్గా ఆయన రాదలుచుకోలేదు అనేది వాళ్ళ విమర్శ అనమాట. అది వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ కొన్న భయం ఏంటంటే నేను ఇప్పుడు వెళ్తే చంద్రబాబు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటాడు, సో తర్వాత నేను మిగతా వాటికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా మెల్లమెల్లగా నన్ను తెలియకుండా ఇన్వాల్వ్ చేసి తెలుగుదేశంలో నన్ను వాడుకుంటారు, దానికి మనం చేయకూడదు అనేది అతనికి ఉన్న ఇది. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు గారు అవసరం ఉన్నప్పుడు పిలవడం ఇవన్నీ చేశారు, దాని తర్వాత పక్కన పెట్టేశారు ఎందుకంటే లొకేషన్ పైకి తీసుకురావాలని. ఈ యాంగిల్ నుంచి వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తున్నప్పుడు విమర్శలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి దీన్ని ఎలా ఫేస్ చేస్తాడనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.